जोर करो। हाय स्टूडेंट्स, वेलकम टू सी गुरु, युवर कॉम्पिटिटिव गुरु। ఈ రోజు మనం ఆల్రెడీ నేను ఎన్వి స్టాట్స్ మీతో షేర్ చేస్తా ఉన్నాను కదా, ఇది 2020 రిపోర్ట్స్. ఇది మీరు చదువుకుంటూనే ఇంకో దాని మీద మీరు వర్క్ చేయాలి ఉంటుంది. ఏంటి సార్ అంటే, మనకి వన్యప్రాణి సంరక్షణకు సంబంధించి అపెక్స్ బాడీ WII డెహ్రాడూన్, అమ్మా చాలామంది తెలుసు, ఇది వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. అయితే ఇక్కడ మీరు అది చదువుకుంటూనే, ఆ స్టాట్స్ చదువుకుంటూనే, అంతరించిపోయే అంటే అంతరించానొచ్చు, ప్రమాదంలో ఉన్న జీవజాతుల గురించి కూడా చదవాలి. చదువుకోవాలి. నేను ఇది స్టార్ట్ చేయడానికి కూడా కారణం ఒకటి ఉందండి, ఎందుకంటే ఈ డేటా మీకు ఎలా యూజ్ అవుతుంది అంటే, కరెంట్ అఫైర్స్లో అడగవచ్చు, రెండవది ఇండియన్ జాగ్రఫీలో భాగంగా అడగవచ్చు, మూడవది ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి కదా, సపరేట్ సిలబస్ ఉంది కదా మనకి, ఇందులో భాగం కూడా అడగచ్చు. కాబట్టి దీని పరిధి డిఎస్సి నుంచి సివిల్ సర్వీసెస్ స్థాయి వరకు ఈ నేను మీతో డిస్కస్ చేసే టాపిక్స్ ఎగ్జామ్లో అడిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నాకు ఎప్పుడూ క్రింద మెసేజ్లు పెడుతూ ఉంటారు చాలామంది, ఏంటి సార్ ఇవి డిఎస్సికి పనికి వస్తాయా, మేము చదవాలా అని. అంటే మీరేమనుకుంటారంటే, కొద్దిగా కష్టం ఫీల్ అవ్వగానే ఇది మాది కాదు, మనకు అనవసరం, మనకు పుస్తకాలు లేదు అని. కానీ మీకు తెలియకుండానే మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టే అంశం ఇది, మీకు తెలుసో లేదు. ఇది కరెంట్ అఫైర్స్, దీనికి హద్దులు లేవు, ఎంత దూరమైనా పోవచ్చు. కానీ ఎప్పుడైనా మీరు గమనించండి, కరెంట్ అఫైర్స్ మీకు అడిగేటప్పుడు ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ మీదనే ఎక్కువగా క్వశ్చన్స్ పడతాయి. ఈ సబ్జెక్ట్ కూడా ఏంటి, రెండు రకాలు ఉంటుంది. ఏమ్మా ఆ రెండు రకాలు మనం చూసుకుంటే ఎక్కువగా మీరు చూసేది ఏంటి, సోషల్ సైన్స్. అందుకే మీరు ఎన్సీఆర్టీలో గమనించండి, సోషల్ సైన్సెస్ అని చెప్పి ఆ పేరు పెట్టి వాడు పుస్తకాలు వెళ్తాడు. అంటే ఖచ్చితంగా ఇవి రెండు దేనికి సంబంధించినవి అంటే, సొసైటీకి సంబంధించినవి. కానీ ఈ రోజున అంటే ఏంటి, ప్రజెంట్ ట్రెండ్ మనం తీసుకున్నప్పుడు, ప్రజెంట్ సొసైటీలో మీకు బాగా ఇబ్బంది పెడుతున్నటువంటి అంశాల గురించిన ప్రస్తావన తీసుకొస్తే, ఖచ్చితంగా అంశాలు దేనికి సంబంధించి ఉంటాయి, ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఉంటాయి. అందుకే నేను ఈ ప్యాత్ నేను ఎంచుకున్నది, ఈ మధ్యకాలం నేను స్టార్ట్ చేసిన సిరీస్ కూడా. కాబట్టి నేను నెంబర్ ఆఫ్ వీడియోస్ చేస్తాను ఎన్విరాన్మెంట్ మీద, కాబట్టి మీరు కంటిన్యూ చేసుకుంటూ చదువుకోవాలి. ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటి సార్ అంటే, అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నటువంటి జీవజాతుల గురించినటువంటి వివరాలు మొత్తం అఫీషియల్ వెబ్సైట్ డేటా నుంచి నేను తీస్తాను. మ్యాక్సిమం నీకు ఎన్వి స్టాట్స్ అన్నావు, ఈ పాటికి మీరు నెట్లో మీరు వెతుక్కుంటే మీకు అది కనిపిస్తుంది. ఇప్పుడు ఈరోజు మీరు ఇది వెతకండి, మీకు తెలుస్తుంది వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే నేను అదింటికి డేటా ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాను అనేది మీకు ఒక ఐడియా వస్తుంది ఖచ్చితంగా, అమ్మా ఎక్స్పెక్టెడ్. ఇప్పుడు రీసెంట్గా ఈ WII వారు స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ గురించిన వివరాలు కానీ మనం తీసుకున్నట్లయితే, ESRP అనే ఒక ప్రోగ్రామ్, ఏది ఈ అంతరించిపోయే జీవజాతుల గురించినటువంటి ప్రోగ్రామ్, మీకు ఐడియా ఉండాలి ఏంటన్నది. ఈ ESRP ఇది ఈరోజు నేను డిస్కస్ చేస్తున్న ప్రోగ్రామ్ ఇది ఏంటి, ఎండేంజర్డ్ స్పీసెస్ రికవరీ
ప్రోగ్రామ్ గుర్తుపెట్టుకోండి. మనకు మెయిన్ కావాల్సింది ఏంటి, ఇదిగోండి ఇవి హైలైట్ చేసినాడు, ఈ ఎస్ ఆర్ పి. రీసెంట్ నేను కొన్ని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఏరియాలో క్వశ్చన్స్ గమనించాను, అలానే కొన్ని సెంట్రల్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ గమనించినప్పుడు కూడా మక్కీకి మక్కీ ఇటువంటి ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఎండేంజర్డ్ అంటే అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న లేదా అంతరించే ప్రమాదంలో ఉన్నటువంటి జీవులు ఏంటి సార్ అవి అని మనం అన్నప్పుడు, ప్రజెంట్ మన ఇండియా 4 జీవుల మీద ఏంటవి, 1 గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనే ఒక పక్షి, దీన్నే మనం బట్టమేక పిట్ట అంటున్నాం. మీకు కర్నూలు ప్రాంతంలో కాపాడుతున్నటువంటి ఒక పక్షి, ఇది రోళ్ళపాడు సంరక్షణ కేంద్రం ఉంది కదా అదొకటి. ఇప్పుడు జాతీయ స్థాయిలో దీనికంటూ ఒక గుర్తింపు, దీన్ని కాపాడాలని చెప్పి ఎక్కువగా ఇవి థారెడార్లో కనిపిస్తాయి. అలానే రెండవది సాంగై, ఇది ఒక దుప్పి లాంటి జంతువు, ఇదొకటి. నెక్స్ట్ మూడవది డుగాంగ్, డుగాంగ్ దీన్ని చాలామంది సముద్రపు ఆవుగా పిలుస్తారు, సముద్రపు ఆవు. నెక్స్ట్ గ్యాంగెటిక్, గ్యాంగెటిక్ రివర్ డాల్ఫిన్ అమ్మ, రివర్ డాల్ఫిన్. మనకు తెలిసిందే ఏంటి, మన జాతీయ జలచరం ఇది, నేషనల్ అక్వాటిక్ యానిమల్. ఇది 2009 నుంచి యాక్చువల్గా ప్రకటించింది, అప్పుడు 2010 నుంచి మనం దాన్ని పూర్తిగా అమల్లోకి తీసుకొచ్చుకున్నాం. మన జాతీయ జలచరం నేషనల్ అక్వాటిక్ యానిమల్ అంటే ఈ ప్రోగ్రామ్ ద్వారా, ఏది ESRP అనే ప్రోగ్రామ్ ద్వారా వీళ్ళు ఈ 4 కాపాడాలి, అంటే అంతరించిపోయే దశలో ఉన్నాయి వీటిని తీసుకొచ్చుకోవాలి, అంటే వీటిని వీటి యొక్క సంఖ్యను పెంచాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు వీటి గురించి ఒక్కదాని గురించి జాగ్రత్త, అంటే నేను మీకు జస్ట్ బ్రీఫింగ్ ఇస్తాను, ఇంకా మీకు దీని మీద పూర్తిగా చదువుకోవాల్సారంటే మన ఎటాక్ వెబ్సైట్లో కోర్సెస్ ఉన్నాయి, ఎన్విరాన్మెంట్ కోర్స్ ఉంది, లేకపోతే ఇండియన్ జాగ్రఫీలో నేను ఫారెస్ట్ అనే ఏరియాలో చెప్పుకుంటాను. జస్ట్ రిపోర్టెడ్ డేటా కాబట్టి మీకు ఇస్తున్నాను, ఇన్డెప్త్ అన్నప్పుడు సబ్జెక్ట్ అది, మొత్తం మీకు ఇస్తే మీకు గంటల గంటల పడుతుంది. ఇక్కడ జస్ట్ మనకు కావాల్సింది ఏంటి, వాట్ ఈజ్ వాట్ ప్రోగ్రామ్ ఏంటి, అందులో కాపాడుతున్నాం ఏంటి, అది ఎక్కడ ఉంటాయి, మీకు నేను మీకు జస్ట్ దీని గురించి వివరాలు ఇస్తాను. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కొక్క దాని గురించి మనం చూసామనుకోండి, ఏంటి సార్ దాని గురించిన వివరాలు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ జీవుల గురించి చదువుకునే ముందుగా అసలు ఇందులో అంటే ఈ ప్రోగ్రాంలో భాగంగా అసలు వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటి మనం ఒకసారి చూసుకోవాలి. వాస్తవానికి వీళ్ళ యొక్క కార్యక్రమానికి మూలం కానీ మనం గమనిస్తే సైలెంట్ స్ప్రింగ్, సైలెంట్ స్ప్రింగ్ అనే ఒక గ్రంథం. ఇది ఇప్పటిది కాదు, 1962లో రాసినటువంటి ఈ గ్రంథంలో ఏమిచ్చారు సార్ అంటే, నదులు కానీ సరస్సులు కానీ చిత్తడి ప్రాంతాలు అలానే సముద్రాలు ఇవి మానవ సంబంధ వ్యర్థ పదార్థాల వలన, మానవ సంబంధ వ్యర్థ పదార్థాల వలన ఏ విధంగా కాలుష్యానికి గురవుతుందని రాశారు.
కాలుష్యానికి గురవుతూ ఉన్నాయి. అప్పట్లోనే యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ ఇప్పటిది కాదు, 1960 నాటిది, ఇంకా అంతకంటే ముందు యుఎస్ వైల్డ్ లైఫ్, అది ఫిష్ అండ్ వైల్డ్ లైఫ్ అని చెప్పి యుఎస్ ఫిష్ అండ్ వైల్డ్ లైఫ్, ఇక్కడ అదేది కాలిఫోర్నియా ప్రాంతంలో మిస్టర్ డారెన్ విలియమ్స్ అనే వ్యక్తి స్టార్ట్ చేసిన ప్రోగ్రాం. అప్పట్లో ఈ గ్రంథ రచయిత ఈ సిస్టంలో పనిచేస్తుంది. నేను మిమ్మల్ని ఇక్కడ ఒక్కొచ్చిన అడుగుతున్నాను, నేను ప్రతి వీడియోలో మిమ్మల్ని అడుగుతూ ఉంటాయి కదా, నేను ఇక్కడ అడుగుతుంది ఏంటంటే ఈ సైలెంట్ స్ప్రింగ్ గ్రంథ రచయిత ఎవరు? ఇది నా కామెంట్ బాక్స్లో పెట్టండి. ఆల్రెడీ నేను ఇన్వీ స్టాట్స్ గురించి వివరాలు అడిగాను, ఏది నేషనల్ పార్క్ ఎక్కువ ఉన్న రాష్ట్రం ఏంటి, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఎక్కువ ఉన్న రాష్ట్రం ఏంటండి. ఒక 2-3 డేస్ ఆగండి, చూస్తాను నేను, అన్నీ చూసి ఒక మీకు ఆన్సర్ నేను చెప్తాను. ఒకసారి చూసుకోండి, కొంతమంది కేరళ మధ్యప్రదేశ్ పెడుతున్నారు, అది కేరళ కాదు, ఒకసారి చూడండి, చూస్తే మీకు సెంట్రల్ ఐడియా వస్తుంది. ఇక్కడ కూడా అంటే దాని దీనివల్ల మీరు కొద్దిగా 4-5 పుస్తకాలు తిరగేస్తారు కదా, కానీ ఆ బయో పెస్టిసైడ్స్ వలన కావచ్చు. ఇప్పుడు రీసెంట్గా మీరు గమనించిన డైక్లోఫినాక్, డీడీటీ ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి కదా, మా బ్యాన్ చేస్తుంది మన భారతదేశం, కానీ వీటి యొక్క వివరాలు ఇప్పుడే కాదు, ఎప్పుడో బ్యాన్ చేస్తున్నారు. ఇది ఇవ రాసినటువంటి గ్రంథం, ఇది సైలెంట్ స్ప్రింగ్ వలన దాన్ని బేస్ చేసుకొని ఎలా చేయాలి ఏంటి, మెయిన్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నదులు, సరస్సులు, చిత్తడి ప్రాంతాలు, సముద్రాలు ఎక్కువగా అవి నాశనం అవుతున్న ప్రాంతాలు ఇవి, చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వీళ్ళు యూజ్ చేస్తున్నటువంటి టెక్నాలజీ అనే విషయానికి వచ్చినట్లయితే, అంటే ఏంటి ఇప్పుడు ఆ జంతువుల గురించినటువంటి వివరాలు తెలుసుకోవాలంటే ఏదో ఒక టెక్నాలజీ కావాలి కదా. జనరల్గా టెక్నాలజీని మనం తీసుకున్నప్పుడు మీరు ఎక్కడైనా చదివితే జిఐఎస్ అని వస్తుంది, గుర్తుపెట్టుకోండి, జిఐఎస్ టెక్నాలజీ ద్వారా. రెండవది ఇంకోటి మాలిక్యులర్ బయాలజీ ద్వారా, ఏది ఇన్సిత్తు ఎక్సిత్తు సంరక్షణ కేంద్రాలను స్థాపించుకొని కాపాడదని అనుకుంటున్నారు. కానీ ఈ గ్లోబల్ ఇమేజింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంటే చిత్రాల ద్వారా కదా, ఈ సిస్టంలో వీళ్ళు పాటిస్తున్నటువంటి మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటి సార్ అంటే ఎల్యుఎల్సి మ్యాపింగ్ అమ్మ, గుర్తుపెట్టుకోండి, ఈ క్వశ్చన్ ఎక్స్పెక్టెడ్ ఈసారి. ఎల్యుఎల్సి ఏంటి? ఎల్యుఎల్సి అంటే ల్యాండ్ యూజ్ ల్యాండ్ కవర్ అంటాం, ల్యాండ్ యూజ్ ల్యాండ్ కవర్. ఆ మ్యాపింగ్ ద్వారా ఆ జంతువులు గుర్తించడం, అలానే ఇక్కడ మాలిక్యులర్ బయాలజీకి సంబంధించి ఏంటి, ఇన్సిత్తు ఎక్సిత్తు అంటే ఏంటి, ఒక ప్రాంతంలో మనం ఏది నేషనల్ పార్కులు లేదా వైల్డ్ లైఫ్ శాంక్చువరీస్ లేదా జీవవైవిధ్య ప్రాంతాల గురించి చదివేటప్పుడు మీకు ఆ భావన వస్తుంది, వచ్చినప్పుడు నేను మీకు చెప్తాను. ఇన్సిత్తు కన్జర్వేషన్ ఎక్సిత్తు కన్జర్వేషన్ అంటారు, అంటే ఏంటి, ఒక ప్రాంతంలో పూర్తిగా క్లోజ్డ్ సర్క్యూట్లో ఉంచి కాపాడుకోవటం లేదా వాటిని స్వేచ్ఛగా ఉంచి వాటిని కాపాడటం అనే అంశాలు మనకు అక్కడ కనిపిస్తాయి. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాలి, ఇవన్నీ ఉపయోగిస్తున్నటువంటి అంశాలు ఇక్కడ, ఏది జిఐఎస్ గ్లోబల్ ఇమేజింగ్ సిస్టమ్ అంటాం. అంటే ఇటీవల కాలంలో మనకి మొబైల్స్ వచ్చిన తర్వాత మన మొబైల్ యాడ్ ఉందనేది అందరికి అర్థమైపోతుందని మనం జిపిఎస్ అంటున్నాం, గమనించండి, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, అట్నే ఇంకొద్దిగా అడ్వాన్స్డ్ ఇది గ్లోబల్ ఇమేజింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనమాట. ఎల్యుఎల్సి మ్యాపింగ్ అంటే గుర్తుంచుకోండి, ల్యాండ్ యూజ్ అండ్ ల్యాండ్ కవర్ మ్యాపింగ్ విధానంలో వీటిని కాపాడుకుంటూ వస్తున్నారు. ఓకేనా, వేటి వేటిని కాపాడుతున్నారు, ఇప్పుడు వెళ్దాం జీవులకి సంబంధించి. ఫస్ట్ వన్ ఏంటి, గ్రేట్ ఇండియన్ బస్టాండ్ గుర్తుపెట్టుకోవాలి, గ్రేట్ ఇండియన్ బస్టాండ్ ఎక్కడ కనిపిస్తుంది? ఇది మనకి ఎక్కువగా థారడార్లో కనిపిస్తుంది. అదే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల ప్రజలు గుర్తుపెట్టుకోవాలి, ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు, కర్నూలు జిల్లాలో
రోళ్ళపాడు, రోళ్ళపాడు ప్రాంతంలో మనం పిలిచే పేరు ఏంటి సార్ అంటే దీన్ని బట్ట మేక పిట్ట అని పిలుస్తారు. ఏనా బట్ట మేక పిట్ట అభ్యర్థులు గమనించాలి. ఓకే, నెక్స్ట్ రెండవది, రెండవది ఏం చెప్పాను మీకు, సాంగై, సాంగై అని చెప్పాను. సాంగై ఇది చెప్పాను కదా, ఏది ఏ రాష్ట్రం, మణిపూర్ ప్రాంతంలో ఉండే ఒక దుప్పి రకం. కానీ సాంగాయ్ గురించి మిమ్మల్ని అడిగినప్పుడు మూడు ఏరియాస్ మీదకి వచ్చిన అడుగుతాడు. ఏంటి సార్ అంటే ఆ ప్రశ్నలు, ఒకటి ప్రపంచం మొత్తం మీద తేలియాడే జాతీయ పార్క్ ఏంటంటాడు చెప్పండి. ప్రపంచం మొత్తం మీద ఏకైక తేలియాడే జాతీయ పార్క్ గుర్తుంచుకోండి, కీబుల్ లామ్జావో, కీబుల్ లామ్జావో నేషనల్ పార్క్ ఇక్కడ మనకి మణిపూర్ ప్రాంతంలో కనిపిస్తుంది. ఇక్కడ కనిపించే ప్రముఖ సరస్సు లోక్తక్ సరస్సు అమ్మ. ఏంటది లోక్తక్ సరస్సు, లోక్తక్ గుర్తుంచుకోవాలి. ఒకప్పుడు భారతదేశంలో ఎత్తైన సరస్సు కూడా దీన్ని గుర్తింపు ఉంది. తర్వాత సిక్కింలో చోలాము కనిపెట్టిన తర్వాత ఎత్తైన సరస్సుగా చోలాము ఉంది సిక్కింలో, కానీ ఇప్పటికీ ఈశాన్య రాష్ట్రంలో ఎత్తైన సరస్సుగా దీన్ని గుర్తింపు ఉంది. ఓకే, ఈ సరస్సు వద్ద మనకి తేలియాడే గడ్డి దిబ్బలు కనిపిస్తాయి, అంటే చిత్తడి ప్రాంతం కనిపిస్తుంది. తేలియాడే గడ్డి దిబ్బలు, వాటిని ఫుమిడ్స్ అంటారు లేదా ఫిమిడీస్, కరెక్ట్గా మాట్లాడితే ఫిమిడీ గుర్తుపెట్టుకో, ఫుమిడీ అని పిలుస్తారు. అక్కడక్కడ గుండ్రంగా మట్టి దిబ్బలాగా పైన గడ్డి ఉండి కదులుతూ ఉంటాయి మనకేది ఈ ఏరియాలో. నేను డిస్కస్ చేశాను కదా మీకు, యూట్యూబ్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఒకసారి ఓపెన్ చేసుకుని చూసుకోండి. ఇన్ని రోజులు ఎందుకు మిస్ చేసాము ఈ టాపిక్ గురించి అని మీకు అర్థమవుతుంది, జాగ్రత్త చూసుకోండి. కీబుల్ లామ్జావో అనేది ఇది ఒక నేషనల్ పార్క్, ఇది ప్రపంచం మొత్తం మీద తేలియాడే నేషనల్ పార్క్ ఇది. ఓకేనా, అక్కడ ఉన్నటువంటి గడ్డి దిబ్బలు అనేది చిత్తడి గడ్డి దిబ్బలను, గుండ్రని గడ్డి దిబ్బలను ఏమని పిలుస్తారు, ఫిమిడీస్ అంటారు. అక్కడ ఉన్న ప్రముఖ సరస్సు ఏంటి, లోక్తక్ సరస్సు, ఇది మీరు గమనించాలి. ఏనా, ఇది మీరు జాగ్రత్త చదివితే, ఇంకా మీరు జాగ్రత్తగా ఏదన్నా చదువుకునే క్రమంలో సాంగై ప్లేస్లో ఎల్డ్ డీర్స్ అని కూడా కనిపిస్తుంది ఈ పేరు, ఎల్డ్ డీర్స్ అని. కానీ మీరు ఇది గుర్తుంచుకోవాలి, ఇటీవల గల ఒక డాక్యుమెంటరీ కూడా వచ్చింది, రిటర్న్ ఆఫ్ సాంగై అని చెప్పి ఒక ప్రోగ్రామ్ పెట్టి మణిపూర్ రాష్ట్రము ఏం చేస్తుంది, వీటిని కాపాడడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఓకే, ఇది ఏంటి, ESRP ద్వారా సంరక్షించబడుతున్నటువంటి రెండవ జంతువు. ఇంకా నెక్స్ట్ మూడవది తీసుకుంటే మూడవది డుగాంగమ్మ. ఏమంటున్నాం దీన్ని, సీకౌ, సముద్రపావు. అంటే ఎక్కువగా ఇది మనకి గల్ఫ్ ఆఫ్ మన్నార్ ప్రాంతంలో కనిపిస్తుంది, అంటే తమిళనాడు ఏరియా, గల్ఫ్ ఆఫ్ మన్నార్ ప్రాంతంలో కనిపిస్తుంది, జాగ్రత్త గమనించాలి. ఇవి సముద్రాల్లో కనిపించే ఏమ్మా ప్రముఖ సముద్రపు శాకాహారపు జీవులు, గుర్తుపెట్టుకోవాలి, హెర్బివోర్స్ అంటున్నాం. ఈ శాకాహారపు జీవులు కాబట్టే
వేటిని కాపాడాల్సి వస్తుంది? సీ గ్రాస్ ల్యాండ్స్ అంటాం. ఈ సీ గ్రాస్ ల్యాండ్స్ కాపాడాల్సి వస్తుంది సముద్ర అంతర్భాగంలో. ఓకే, ఇంకా మనాటీస్ అని, సిరియన్స్ అని ఇంకా కొన్ని ఉన్నాయి, వాడి ఆ సంతతికి సంబంధించిందే ఇది, గుర్తుంచుకోవాలి. ఓకే, అంటే సముద్ర అంటే సీ గ్రాస్ ల్యాండ్స్ మీద ఆధారపడి సముద్రంలో నివసించే ఏది పక్కాగా చెప్పొచ్చు మనం. ప్రముఖ శాకాహారపు జీవి, పరిమాణంలో చాలా పెద్దది కనిపించింది ఏంటి సార్ అన్నప్పుడు డుగాంగ్. దీన్ని చూసి తిమ్మింగ్లం అని పొరపడద్దు, తిమ్మింగ్లం లాగా అనిపిస్తుంది కానీ కొద్దిగా తేడా కనిపిస్తుంది. మీరు చూడండి, డయాగ్రామ్స్ చూడండి, మీకు ఐడియా వస్తుంది. సముద్రపు ఆవుగా పిలుస్తారు, ఏది సీ కౌగా పిలుస్తారు. ఇంకో నాలుగో దాని విషయానికి వస్తే గంగా లేదా గ్యాంగటిక్ రివర్ డాల్ఫిన్ అమ్మ, రివర్ డాల్ఫిన్ గుర్తుపెట్టుకోవాలి. దీన్నే బ్లైండ్ డాల్ఫిన్ అని కూడా అంటారు. బ్లైండ్ డాల్ఫిన్ అంటే ఎక్కువగా ఎక్కడ బతుకుతాయని, మంచినీటిలో బతుకుతాయని అర్థం. దీంట్లో మంచినీటిలో 2009లో వీడికి ఏం చేశారు, నేషనల్ ఆక్వాటిక్ ఎనిమల్ హోదా కూడా ఇచ్చారు. ఆక్వాటిక్ ఎనిమల్ హోదా అంటే ఇక్కడేంటి, గంగానది యొక్క కాలుష్యాన్ని తగ్గించాలి. కాలుష్యం ఏం చేయాలి, తగ్గించాలి అనే దాని మీద వీటి యొక్క మనుగడ ఆధారపడి ఉంది. ఓకే, కాబట్టి ESRPలో భాగంగా కాపాడుతున్నటువంటి జీవులు అన్నప్పుడు ఈ నాలుగింటి పేరు మీద పెట్టండి. ఇంకా వీటిని ఒక చిత్రం ప్రకారంగా మనం చూస్తే సింపుల్, ఏది విత్ ఇన్ సెకండ్స్లో మీకు డైజెస్ట్ కావాలంటే అది ఒకసారి చూద్దాం. ఇప్పుడు చిత్రం ప్రకారం తీసుకున్నాం అనుకోండి, ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి చూడండి. భారతదేశంలో చూస్తే మీకే ఒక సెంట్రల్ ఐడియా వస్తుంది. ఇప్పుడు మనకి తీసుకోవాల్సింది ఏంటి, సాంగాయనం అనుకోండి, ఇది ఈ ప్రాంతం మణిపూర్ ప్రాంతం. ఏమ్మా ఏంటి మణిపూర్ ప్రాంతంలో కాపాడుతున్నది ఏంటి, సాంగై. సాంగై అదే మీరు ఈ ప్రాంతానికి వచ్చారనుకోండి, ఏది రాజస్థాన్ ఎక్కువగా మెయిన్ థార్ ప్రాంతానికి వచ్చారనుకోండి, ఈ ప్రాంతానికి వస్తే అంటే మన ఏపీలో కూడా ఏది కర్నూలు రోళ్లపాడు ఏరియా కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. కర్నూలు ప్రాంతం కూడా తీసుకోవచ్చు. ఇలా తీసుకుంటే ఈ రెండు ప్రాంతాల్లో ఏది ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో కానీ అంటే మిగతా చాలా చోట్ల కూడా ఉన్నాయి. ఇక్కడేంటి గిబ్బ సింపుల్గా రాస్తే, లేదంటే గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనే ఒక పక్షి. ఓకేనా, నెక్స్ట్ మూడవది ఏంటి, సముద్ర పావు సీ కౌ అన్నాం. సీ కౌ అన్నప్పుడు ఈ గల్ఫ్ ఆఫ్ మన్నార్ అంటే ఈ ప్రాంతానికి వచ్చేసేయండి. ఈ ప్రాంతంలో మనం తీసుకుంటే ఏంటది, డుగాంగ్ సీ కౌ. ఇంకా ఈ ఏరియా తీసుకున్నాం అనుకోండి, ఈ ప్రాంతం అంతా మనం తీసుకున్నాం అనుకోండి, ఈ ప్రాంతంలో మనకు కనిపించేది ఏంటి సార్ అంటే మెయిన్ గ్యాంగటిక్ రివర్ డాల్ఫిన్. ఇంకో పేరండి దీనికి బ్లైండ్ డాల్ఫిన్. ఓకే, ఇంకో పేరు కూడా ఉంది సూసు అని. మీరు పూర్తిగా సబ్జెక్టులకి వెళ్ళి తెలుస్తుంది. ఇంకా మీరు ఇంకా ఇండియన్ జియోగ్రఫీ, ఎన్విరాన్మెంట్ ఈ ఈ క్లాసెస్ కానీ అవి విన్నారంటే ఇంకా ఈ అల్టిమేట్ ఉంటాయి. జస్ట్ ఏంటి సార్ అంటే ప్రోగ్రామ్లో భాగంగా చెప్తున్నాను కాబట్టి అక్కడ వాట్ ఈజ్ వాట్ అని చెప్పుకుంటూ వస్తున్నాను, జాగ్రత్త చూసుకోండి. ఏమ్మా ఈ థార్ కానీ
లేదా మన వైపు అనేది కర్నూలు ప్రాంతంలో ఉన్నది ఏం సార్ అంటే గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ తెలుగులో రాసేమంటున్నాను బట్ట మేక పిట్ట. అది గంగానది పరివాహక ప్రాంతం ఈ ఏరియా, ఇది కూడా వస్తుంది కదా. ఈ మొత్తం తీసుకుంటే గ్యాంగ్డి రివర్ డాల్ఫిన్, అదే గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఏరియా తీసుకుంటే డుగ్యాంగ్, అలానే మణిపూర్ ప్రాంతం తీసుకుంటే సాంగ్ అక్కడ నీకు లోక్తక్ సరస్సు, కీబుల్ లామ్జావో నేషనల్ పార్క్ ఇది ప్రపంచంలో తేలియాడే ఏకైక నేషనల్ పార్క్ అది. వాటి వివరాలు కూడా మీరు చదువుకొని పెట్టుకుంటే మంచిది. కాబట్టి WII ఏంటి, ఎన్విరాన్ ఎండేంజర్డ్ స్పీసెస్ రికవరీ ప్రోగ్రామ్ ద్వారా వీటిని కాపాడుతున్నారు. గుర్తుపెట్టుకోండి మన ఇండియాలో మాత్రం ఈ ప్రోగ్రామ్ 2015లో స్టార్ట్ అయింది. 2015లో మినిస్ట్రీ తీసుకున్నాం అనుకోండి, ఆ మినిస్ట్రీ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమటిక్ చేంజ్ MOEFCC అంటాం, గుర్తుపెట్టుకోండి. దీని ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది. ఇంకా దీనికి ఫండింగ్ ఎవరు ఇస్తున్నారు సార్ అంటే కాంపా ద్వారా ఫండింగ్ ఇస్తున్నారు. కాంపా ద్వారా ఫండింగ్ ఇస్తున్నారు. నాకు ఈ కాంపాకు కూడా అబ్రివేషన్ చెప్పండి, మీకు ఫర్దర్ క్లాస్లో చెప్పేస్తాను ఎట్లాగూ. చూడండి, కాంపా అడవులకు దగ్గర అడవులకు సంబంధించిన వన్యజీవులకు సంబంధించినటువంటి ఒక ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన ఆర్థిక సహాయం చేసే ఒక ప్రోగ్రామ్ అది కాంపా అనేది. అండ్ ఏమన్నాను టెక్నికల్గా మనం తీసుకుంటే వాటిని గమనించడానికి జిఐఎస్లో భాగంగా LULC అని చెప్పాను, ల్యాండ్ యూజర్ ల్యాండ్ కవర్ మ్యాపింగ్ అని చెప్పాను. ఓకేనా, టోటల్గా చాలామందికి ఇది కొత్త కనిపిస్తుంది కానీ తప్పదు, మీరు నేర్చుకోవాలి. ఓకేనా, ఇది ఏంటి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డెహ్రాడూన్ వారు 2015 నుండి ఏమా ESRP అనే ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేస్తూ కాపాడుతున్నటువంటి ప్రముఖ జీవులు, వన్యజీవులు గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, డుగ్యాంగ్, సాంగై, లాస్ట్ వన్ ఏంటి గ్యాంగ్టిక్ రివర్ డాల్ఫిన్. ఓకే, ఇవి వివరాలు. థ్యాంక్ యూ సో మచ్.